పన్నవోలు సుధాకర్ అడ్వకేట్ పన్నవోలు సుధాకర్ గారు ఇంగ్లాండ్లో ఒక చిన్న మీటింగ్ మాట్లాడుతూ ఎన్ఆర్ఐస్తో ఒక చిన్న మీటింగ్లో మాట్లాడుతూ ఆయన ఎమోషనల్గా ఏడ్చారండి. పన్నవోలు సుధాకర్ గారు ఏడ్చారు. ఏడుస్తూ ఆయన అన్న మాట ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాదంలో ఉన్నారు అని అన్నారు. ఇప్పుడు ఆ పాయింట్ని పట్టుకొని వచ్చి ఈ యెల్లో మీడియా ఛానల్స్లో 2 రోజుల నుంచి ఒకే అదొక పెద్ద హాట్ టాపిక్ చేసి పన్నవోలు సుధాకర్ ఏడ్చారు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాదంలో ఉన్నారన్నారు. ఎందుకు ప్రమాదంలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే, ఆయన మీద కేసులు ఉన్నాయి, రేపొద్దున ఆయన జైలుకి వెళ్ళిపోతున్నాడు, ఏమంటే కేసులు వస్తాయని చెప్పి ఆయన అడ్వకేట్ కాబట్టి ఆయన తెలిసి ఏడ్చాడు అని రకరకాల కథనాలు. ఆయన ఒక అభిమాని, ఆయన అడ్వకేట్ అనేది పక్కన పడేయండి, ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అభిమాని అనుకోండి. పన్నవోలు సుధాకర్ గారు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అభిమాని అయినప్పుడు అభిమానులు ఏడవటం అనేది ఒక పెద్ద గొప్ప, అది ఒక పెద్ద సంచలనమైన విషయం. అది దాన్ని కూడా హైలైట్ చేసి దాన్ని కూడా ట్రోలింగ్ చేసి అంత అవసరం. అది చంద్రబాబు నాయుడు గారిని జైలుకి పంపించినప్పుడు ఎంతమంది ఏడ్చారు రోడ్ల మీద పడి? ఎంతమంది ఏడ్చారు? ఎందుకంటే ఆయన మీద అభిమానంతో ఎంతమంది ఏడ్చారు? ఆయనకి అభిమానం ఉంది జగన్మోహన్ రెడ్డి గారి మీద. అభిమానంతో ఆయన ఆవేశాన్ని దుఃఖాన్ని ఏదైనా సరే ఆయన అణుచుకోలేక ఆయన బయటికి ఏడ్చినట్టుగా మాట్లాడారు. లెట్ అస్ రెస్పెక్ట్ హీస్ ఎమోషన్. ఆ పర్టికులర్ టైంలో ఆయన ఎప్పుడంటే అప్పుడు ఏడవలేదు కదా. ఆయన కోపంతో మాట్లాడినప్పుడు ఇష్యూస్ కూడా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆయన ఉగ్ర రూపం చూశారు. మీరు పన్నవోలు సుధాకర్ గారు ఉగ్ర రూపం చూశారు. ఆ ఎమోషన్ వేరు. ఇప్పుడు ఈ ఎమోషన్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏదో మాట్లాడుతూ ఆ పాయింట్లో ఆయన ఎమోషనల్గా ఆయన ఏడ్చినట్టుగా మాట్లాడారు. ఈ ఎమోషన్ వేరు, ఆ ఎమోషన్ వేరు. ఆయన డిఫరెంట్ హ్యూమన్ ఎమోషన్స్ని మీరు అర్థం చేసుకొని ఒక అర్థం చేసుకోవాలి మనం. సరే, ఇది పర్టికులర్ పాయింట్. అది సరే, కమింగ్ టు అదర్ పాయింట్, ఆయన అన్నది ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాదంలో ఉన్నారు అన్నారు. ప్రమాదంలో లేరా మరి జగన్మోహన్ రెడ్డి గారు? నేను స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ చేస్తుంది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాదంలో లేరా? జగన్మోహన్ రెడ్డి గారు సోనియా గాంధీకి వ్యతిరేకంగా వెళ్ళిన దగ్గర నుండి ఆయన ప్రమాదంలోనే ఉన్నారు. ఇప్పటికి కూడా ప్రమాదంలోనే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అది అందరూ తెలిసిన, రాష్ట్రం అంతా తెలిసిన విషయమే కదా. రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు. చనిపోయిన దగ్గర నుంచి ఆయన ప్రమాద శాతం చనిపోయారు. అక్కడి నుంచి ఆయన చనిపోయారు, జగన్ గారు ప్రమాదంలో పడ్డారు. ఎప్పుడైతే కాంగ్రెస్ నుంచి బయటికి రావాలనుకున్నారో ఆయన మీద కేసులు పెట్టారు, అది ప్రమాదం కాదా? తీసుకొచ్చి జైల్లో వేశారు, అది ప్రమాదం కదా? సరే, బెయిల్ ఇవ్వలా. ఎన్ని నెలలు పోయి బెయిల్ ఇవ్వలేదు? సంవత్సరంన్నర దాటిపోయింది. అప్పటికీ బెయిల్ ఇవ్వలా, అది ప్రమాదం కదా? సరే, ఈయన గెలిచారు జగన్మోహన్ రెడ్డి గారు. కాంగ్రెస్ వాళ్ళు కేసులు పెట్టారు, ఆయన ప్రమాదంలోకి నెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారు. గెలిచి బీజేపీతో సత్సంబంధాలు పెట్టుకోవడానికి ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం చేశారు. మరి వాళ్ళు ఏమైనా కేసులు తీసేశారా? అది 5 సంవత్సరాలు అయిందిగా. జగన్మోహన్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గారు కోఆపరేట్ చేయటం మొదలెట్టి నాకు తెలిసిన వరకు 5 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలు అయింది. ఎందుకంటే 2014లో ఆయన ఓడిపోయిన దగ్గర నుంచి జగన్ గారు సత్సంబంధాలతోనే ఉన్నారు నరేంద్ర మోడీ గారితో. జగన్ గారు వాళ్ళతో సత్సంబంధాలు ఉన్నప్పుడు ఈ 8-9 సంవత్సరాల్లో మరి ఎందుకు ఒక్క కేసుని అసలు ట్రయల్కి తీసుకురాలేదు, ఆర్గ్యుమెంట్కి తీసుకురాలేదు, కేసులు ఎందుకు ఎత్తేయలేదు, ఎందుకు కొట్టేయలేదు? వాళ్ళు కేసు పెట్టినప్పుడు మరి బీజేపీలు ఎందుకు తీసేయలేదాన్ని? ఇప్పుడు ఏం లేదండి, ఒక పార్టీ కేసులు పెట్టిద్ది, ఇంకొక పార్టీ ఏంటంటే ఆ కేసులను అలానే ఉంచి అది చూపించి బెదిరిస్తూ ఉండేది. అంతే సింపుల్గా. హూ ఈజ్ గుడ్ అండ్ హూ ఈజ్ బ్యాడ్ ఇన్ దిస్ బ్యాడ్ వరల్డ్? ఈ చెడ్డ ప్రపంచంలో వీళ్ళు చెడ్డోళ్ళు, వీళ్ళు మంచోళ్ళు, వీళ్ళు చెడ్డోళ్ళు, వీళ్ళు మంచోళ్ళు అని మనం ఏరుకోలేము. ఎందుకంటే ప్రపంచం చెడ్డదే. ఓకే, ఒకరు కేసు పెట్టారు, ఒకరు అలానే పెట్టి సాగదీస్తున్నారు, అంతే, నో డిఫరెన్స్. అందుకే ఆయన ప్రమాదంలో ఉన్నాడని చెప్పుంటాడు. ఆయన అడ్వకేట్ కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాదంలో ఉన్నారని ఆయన ఏడవటానికి కారణం మేబీ అది రీజన్ అయి ఉండొచ్చు. అండి, ఈజ్ అన్ అడ్వకేట్, ఈ నోస్. ఆ కేసుల్లో పెద్ద దమ్ము లేదనేది అడ్వకేట్కి తెలుసు. ఆయన వీళ్ళు సాగదీస్తున్నారు, బెయిల్ ఇవ్వరు, పోనీ దాని బెయిల్ ఇవ్వరు. సరే, పోనీ మీరేమైనా తీర్పిస్తారా? ఎందుకంటే ఈ వ్యక్తి క్రైమ్ చేసాడు, జైలు వెళ్ళిన తీర్పిస్తారా? అప్పుడు అది చేయరు, అది చేయలేరు. ఎందుకంటే అది చేయాలంటే ముందు దానిలో దమ్ము ఉండాలి కదా కేసులో. ఈ దమ్ము లేని కేసులన్నీ బాగా సాగదీసి వాడుకున్నంతసేపు వాడుకొని ఆ తర్వాత ఇదేం లేదండి కొట్టేస్తారు.
అంతవరకు వీళ్ళని టార్చర్ పెడతారు అన్నమాట. ఓకే, అందుకే సరే ఈ కోఆపరేట్ చేస్తూ ఉన్నప్పుడు, వాళ్ళు కోఆపరేట్ చేస్తున్నప్పుడు, సరే వీళ్ళు ఈ వ్యక్తి కోఆపరేట్ చేశారు కదా మనం తీసేద్దాం వాళ్ళు ఆయన అనుకోవాలి. సరే వీళ్ళు అనవసరం కేసు పెట్టారు, పెట్టారు కాబట్టి వీడికి కాంగ్రెస్ వాళ్ళు అధికారం లేరు కాబట్టి దే కెనాట్ టేక్ ఇట్ బ్యాక్. వాళ్ళు అధికారంలోకి వస్తే అప్పుడు ఏమైనా తీస్తారో లేదు మనకు తెలియదు, తీసేదాడు కనిపించట్లా. వాళ్ళు తీసే పని అయితే ఇవన్నీ ఎందుకు? మళ్ళీ చెల్లెల్ని తీసుకొచ్చి ఆయన మీద వ్యతిరేకంగా పెట్టి, ఇద్దరు చెల్లెల్ని ఆయన మీదకి వ్యతిరేకంగా నెట్టి ఇవన్నీ ఎందుకు చేస్తారు? ఒకవేళ జగన్ గారి మీద ఏది పొరపాటున కేసు పెట్టి తీసేస్తాం మేము అధికారంలోకి వస్తాయని కాంగ్రెస్ వాళ్ళు అనే పని అయితే మళ్ళీ చెల్లెల్ని ఎందుకు దోస్తారు ఆయనకి వ్యతిరేకంగా? అంటే అది జరగదు. వాళ్ళు చేయరు, వీళ్ళు చేయరు. ఈ చట్టం అలిసిపోయిన రోజు, ఏదో ఒక రోజు ఆ జడ్జిమెంట్కి వచ్చిన రోజు, దీంట్లో ఏమి లేదండి, ఇతని సంబంధం లేదు, ఈయన ఎక్కడ బెంగళూరులో ఆ వ్యాపారం చేసుకునే ఆయన, ఆయన తండ్రి ముఖ్యమంత్రి కాబట్టి ఇందేం లేదని ఆ తర్వాత ఎప్పుడో కొట్టేస్తారు దాన్ని. అంతవరకు హెరాస్మెంట్ చేస్తారు. ఓకే, అందుకే ఆయన ఏడ్చి ఉంటాడు దానికి, రైట్? ఒకవేళ ఆ రీజన్ బట్టి ఏడ్చాడు అని చెప్పాడా? అసలు ఆయన చెప్పలే, ఆయన ఎందుకు ఏడ్చాడు? జగన్ గారు ప్రమాదంలో ఉన్నారన్నారు, ఈ పొత్తు పెట్టుకున్నారు, అది కూడా ప్రమాదమే. పోలీసుల వ్యవస్థను తీసుకొచ్చి జగన్ గారికి వ్యతిరేకంగా పోలీసులు పనిచేస్తున్నారు, అది ప్రమాదమే. ఎలక్షన్ కమిషన్ వ్యతిరేకంగా పనిచేస్తుంది, అది ప్రమాదమే. రిగ్గింగ్ చేస్తున్నారని ఆర్గ్యుమెంట్ ఉంది, అది ప్రమాదమే. ఆయన ఎమ్మెల్యేలను ఎంటపడుతున్నారు అరెస్ట్ చేయడానికి, పిన్నెల్లి లాంటి వాళ్ళని, అది ప్రమాదం. ఎన్ని ప్రమాదాలే కదా, ఎన్ని ప్రమాదాలే కదా జగన్మోహన్ రెడ్డి గారికి. ఇవన్నీ చూసుకొని ఆయన ప్రమాదంలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అని ఆయన కార్యకర్తలతో ఇంటర్నల్ మీటింగ్లో ఆయన ఏడిస్తే దాన్ని ఎవడో రికార్డ్ చేసి బయటపడేసి దాన్ని పొన్నవల్లి సుధాకర్ గారిని దాన్ని ఒక సబ్జెక్ట్గా తీసుకొని ట్రోలింగ్ చేయటం అంటే చేసుకోండి. ఎవడు ఒక సబ్జెక్ట్ని ఎవరు ఆపగలరు, ఎవరు చేయగలరు? వాళ్ళ మీడియా, వాళ్ళ ఛానల్లో వాళ్ళు చూస్తారు, వాళ్ళు చేసుకోనండి. నథింగ్ విల్ హ్యాపెన్. ఓకే, నథింగ్ విల్ హ్యాపెన్. జగన్మోహన్ రెడ్డి గారి కేసులు కూడా నథింగ్ విల్ హ్యాపెన్. ఆ కేసులు అసలు దమ్మే లేదు. జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టిన ఏ కేసులో కూడా దమ్ము ఉండదు. ఒకవేళ నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన కేసులో దమ్ముంటే వాళ్ళు ఫస్ట్ ఆ రాజశేఖర రెడ్డి గారి యొక్క ప్రభుత్వంలో ఉన్న మినిస్టర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు మొత్తం ఇరుక్కోవాల్సి వచ్చింది. వాళ్ళు ఎవ్వరు లేకుండా కేవలం జగన్ గారిని ఒక్కరిని, ఒక ఇద్దరు ఇద్దరు ఐఏఎస్ ఆఫీసులు ఇరికిచ్చి ఇంతకాలం దాన్ని సాగదీసి లాగి లంపకాయలు కొట్టి ఓకే కక్షతో చేసిందే కదా. ఒకరు ఒకరు తాడేశారు, ఇంకొకరు పట్టుకొని లాగడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంతే, దేర్ ఇస్ నో మచ్ డిఫరెన్స్. ఓకే, ఆయన తెలివి ఉన్నంతవరకు, జగన్మోహన్ రెడ్డి గారు తెలివి ఉన్నంతవరకు ఎంతవరకు దాన్ని ఎస్కేప్ అవ్వాలి, ఎంతవరకు తాను తప్పించుకోవాలి అనేది తను ప్రయత్నం చేస్తాడు, 100% ప్రయత్నం చేస్తాడు. సరే బీజేపీతో కొద్దిగా సత్సంబంధాలు ఉన్నాయి కదా, కొంచెం సేఫ్గా ఉన్నాడు అనుకున్న టైంలో వాళ్ళు రివర్స్ కొట్టారు. వాళ్ళు రివర్స్ పొత్తు పెట్టుకొని చంద్రబాబు నాయుడు గేమ్లో పడ్డారు. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు గేమ్లో పడి ఇప్పుడు మళ్ళీ వాళ్ళు కూడా రివర్స్ వస్తే, కాంగ్రెస్ వాళ్ళు రివర్స్ వస్తారు, బీజేపీలు రివర్స్ వస్తే వేరే పరిస్థితి ఏంటి అని పొన్నవాళ్ళ గారికి అనిపించి అని ఉండొచ్చు. ప్రమాదంలో ఉన్నారు, ఈ పొత్తులు ఏంటి ఇవన్నీ అని, రైట్? సో దాన్ని వీళ్ళు ట్రోలింగ్ చేసి అలాంటి పొన్నవాళ్ళు ఆంధ్రప్రదేశ్లో కోట్ల మంది ఉన్నారు. 5 కోట్ల మందిలో 2.5 కోట్ల మంది పొన్నవాళ్ళు గారు అక్కడ అవకాశం ఉండి ఏడ్చాడు. వీళ్ళందరూ ఏడుస్తున్నారు. జగన్ గారికి అభిమానులు లేరా? ఆయన అభిమానించే వాళ్ళు లేరా? వాళ్ళందరూ ఏడుస్తూ ఉంటారు కదా ఇళ్ళల్లో, ఏంటంటే జగన్ గారిని ఎట్లా చేస్తున్నారని. ఓకే, కాబట్టి ఈ ఎవరి అభిమానులు వాళ్ళు ఏడుస్తారు, దట్ ఈస్ నాట్ ఎన్ ఇష్యూ అని నా ఉద్దేశం. ఓకే, సరే, వాళ్ళు ఏదో ట్రోలింగ్ చేసుకుంటారు, వదిలేయండి పొన్నవాళ్ళు గారి మీద. ఓకే, థ్యాంక్ యూ.